హా ప్రియా చెప్పు. ఏంటే ఈ మధ్య సిద్ధు గారిని తెగ తిప్పించుకుంటున్నావంట? అయినా ఇదేం సాడిజమే, ఇష్టం ఉంటే చెప్పేయచ్చు కదా. అలా కాదు ప్రియా. మరి ఇలానే బాగుంది. నీకు ఇష్టమేగా, చెప్పేయచ్చు కదా. నాకు చెప్పాలనే ఉంది, బట్ వాడు అలా ఫాలో అవుతుంటే ఇంకా బాగుంది. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఆడుకుంటావు? చెప్పుకోవడానికంటూ మెమరీస్ ఉండాలి కదా. మెమరీస్ క్రియేట్ చేసుకో, పర్వాలేదు, కానీ మెమరీస్గా ఉండిపోకుండా చూసుకో. అరే అలా అంటావేంటే? ఎవరిసైతేనే కష్టం. గురుడే ఏదో రోజు పట్టుకొని వస్తున్నాడు, మేబీ ప్రపోజ్ చేయడానికి అనుకుంటా. సరే సరే ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను, బాయ్. హాయ్ హాయ్. ఎక్కడ పడిపోయింది? ఆ రింగ్ ఏంటి? ఇదా నా ఎంగేజ్మెంట్ రింగ్. కాదు, నా ప్రపోజల్ రింగ్. పడితే పెట్టేసుకోవడమే. సింగిలే కానీ నేను నీకు పడ్ను. ఆ వాళ్ళ చూపుకే పడిపోయా. పగలాడి వాళ్ళు కళ్ళలేడి, నా తోటి జోడి కట్టరాదే. నీ వెనకే తిరిగి అరిగి ఉన్నాను లే, జర చూడరాదే. ఓ అంటే చేస్తానే నీతోటి కలిసి తినుమారే. ఈ కింగే కోరినాడు నిన్నే, ఈ జిందగీకి కుయిన నువ్వే. నడు ముంపులతో నువ్వు చేసే క్యాట్ వాకే. డిజేలా మోగే నాలు హార్ట్ బీటే. గల్లా లైఫ్కి పెట్టి పులిస్ స్టాపే. మింగిల్లై ప్రేమలో మునిగి తేలుదామే. కిలాడి పగలాడి కోరి భయ్యారి నారి బసపరిచి నీ వెనుక తిప్పావే. మాయ చేసి నన్ను వలలో వేసి నీ ప్రేమలో నన్ను ముంచావే. కోరి వయ్యారి నారి వసపరిచి నీ వెనుక తిప్పావే. మాయ చేసి నన్ను వలలో వేసి నీ ప్రేమలో నన్ను ముంచావే. అంతేసి కళ్ళతో చూడకే రాకాసి, కరుణే చూపించవైకపోయినా కేసి. నీపై ప్రేమెంతని అడగవే ఓసారి, ఎద చీల్చి చూపించన ఓ సుకుమారి. పగలాడి పగలాడి పోరి భయ్యారి నారి వసపరిచి నీ వెనుక తిప్పావే. మాయ చేసి నన్ను వలలో వేసి నీ ప్రేమలోనే నన్ను ముంచావే. పగలాడి పోరి భయ్యారి నారి వసపరిచి నీ వెనుక తిప్పావే. మాయ చేసి నన్ను వలలో వేసి నీ ప్రేమలోనే నన్ను ముంచావే.